ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై శాసనసభలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కనీస అవగాహన లేకుండా ఆరోపణలు చేశారని ఆయన విమర్శించారు. సవితా ఇందారెడ్డి నిర్మాత్మకమైన సూచనలు చేశారని, ప్రతిపక్షాలు కొత్త విషయాలు మాట్లాడితే బాగుండేదని కేసీఆర్ అన్నారు. నాలుగేళ్లుగా చెబుతున్న విషయాలనే మరోసారి చెప్పారు. ప్రతిపక్షాల నుంచి ఆశించిన సూచనలు సలహాలు రాలేదన్నారు సీఎం కేసీఆర్. సడన్గా కేంద్రం ఏం చేస్తారండి, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తారు. మన దగ్గర యూపీఏ గవర్నమెంట్లో వాళ్ళు మోడల్ స్కూల్ తెచ్చినారు, మోడీ గారి ప్రభుత్వంలో దాన్ని రద్దు చేసినాడు. ఇక మనం పెట్టినాం, నౌకరీలు ఇచ్చినాం, మరి మనం తీసేయగలుగుతామా? తీసేయలేము. అంతకుముందు కేంద్రం నుంచి డబ్బు వచ్చేది, సడన్లీ కట్ అయింది. అప్పుడు ఏమైనా వస్తుంది అనుకుని బడ్జెట్ పెడతాం మనం, ఇన్ బిట్వీన్ డెసిషన్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలా? మోడల్ స్కూల్ మీద మనం డబ్బు పెట్టాలి. ఆ డబ్బు వచ్చేది ఈ సప్లిమెంటరీ దానిలో తీసుకుంటాం. ఇట్లా అనేకమైనటువంటి మార్పులు ఆ వర్కింగ్ ప్రాసెస్లో వస్తాయి. దానిలో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయండి. సవరించిన అంచనాలు అనేది దట్ గోస్ ఇన్ టు ఎవ్రీ ఆస్పెక్ట్. కాబట్టి దానిలో పెద్ద డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి లెక్క. రైతు గురించి మీరు డెఫినేషన్ అడిగినా నాకు చాలా తృప్తి కలిగింది అమ్మ. ఎందుకంటే ఒకసారి చెప్తే పీడబోతుంది, ఊకే పంచాయతీ ఎందుకండి? వ్యవసాయ భూమిని పట్టాగా కలిగి ఉన్న పట్టాదారే రైతు అండి, వేరే ఎవరు కాదు. ఇది పక్క మాట. మా డెఫినేషన్, మా ప్రభుత్వం డెఫినేషన్ అంతే. వ్యవసాయ భూమిని పట్టాగా హక్కుగా కలిగి ఉన్నటువంటి రైతునే మేము రైతుగా పరిగణిస్తాం. ఆయన చుట్టూ ఒక శనిని పెట్టి ఆయనని వేధించదలుచుకోలేదు. దిస్ ఇస్ అవర్ పాలసీ. ఎందుకంటే ఆ వేదన జరిగింది కాబట్టి చెప్తా ఉన్నాం, లిటిగేషన్ జరిగింది కాబట్టి చెప్తా ఉన్నాం. రైతులను ఇబ్బంది పెట్టవద్దు అనేదే మా పాలసీ. ఖచ్చితంగా దాన్ని రైతుల ప్రయోజనాలు కాపాడుతాం. ఈ మీరు అన్నారు హ్యాపీనెస్ ఉండాలని, సంతోషం చాలా మంచిది. ఈ భూటాన్ పాపం భూటాన్ ఏం చేసిన, ఎవరేం చేసిన, మన దగ్గర ఉన్నదండి ఆ పరిస్థితి. మనం అంతా ఇప్పటిదాకా కూడా ఇదే కొట్లాడనాయి. కాబట్టి మనమే పోటీలు పడి సబ్సిడీలు పెంచబడితే, మీ పెన్షన్లు పెంచబడితే, మీ ఆ స్థితి టైం పడుతుంది. కొంతమంది చెప్తారు తమాషాకేదో డైలాగులు, మన పక్క రాష్ట్రంలో కూడా చెప్తున్నారు హ్యాపీనెస్ హ్యాపీనెస్ అని. హ్యాపీనెస్ ఉందో అన్హ్యాపీనెస్ ఉందో మీకు తెలుసు, మాకు తెలుసు. వట్టి మాటలు చెప్పి మాకు ఇంట్రెస్ట్ లేదు. తప్పకుండా ఒక గొప్ప తెలంగాణ తయారు చేయడానికి, తద్వారా సంతోషం మీరు మీ మంచిదే, మీరు దుఃఖమని కోరలేదు మీరు, నేను అభినందిస్తున్నా. ఆ ప్రయత్నం మేము చేస్తాం, ఆ దిశగా రావాలని కోరుకుందాం. ధన్యవాదాలు.